పాటు విలన్ పాత్రని ప్రేమించే దర్శకులలో బోయపాటి శ్రీను ముందు వరుసలో ఉంటారు. విలన్ పాత్ర ఎంత ఎలివేట్ అయితే అంత హీరోయిజం పండుతుందన్నది ఆయన థియరీ. ఇది చాలా సందర్భాల్లో నిజమైంది కూడా. లెజెండ్, సరేనుడు, అఖండ చిత్రాల్లో విలన్ పాత్రలు బాగా క్లిక్ అయ్యాయి. ఆ చిత్ర విజయాల్లో ప్రతి నాయకులు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో డబుల్ హ్యాట్రిక్ కు రంగం సిద్ధం చేశాడు బోయపాటి శ్రీను. బాలయ్యతో అఖండ టూ తెరకెక్కించే పనుల్లో బోయపాటి బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్ని బోయపాటి శ్రీను ఎప్పుడో పూర్తి చేస్తారు. ఇప్పుడు విలన్ పాత్ర కోసం బోయపాటి భీకరమైన స్థాయిలో అన్వేషణ ప్రారంభించినట్టు తెలుస్తుంది. బాలయ్య పక్కన విలన్ గా నటించడానికి ఓ రేంజ్ ఉండాలి. అందులోనూ ఇది బోయపాటి శ్రీను సినిమా అయ్యే అందుకే బాలయ్య స్థాయికి తగిన విలన్ ని ఎంచుకోవడానికి బోయపాటి కసరత్తులు ముమ్మరం చేశారు. లెజెండ్ లో జగపతి బాబును, అఖండలో శ్రీకాంత్ ని విలన్ గా చూపించిన బోయపాటి ఈసారి కూడా ఓ హీరోనే విలన్ రోల్ కు షిఫ్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు టాక్. హీరోగా ఓ వెలుగు వెలిగి ఇప్పుడు కాస్త ఫామ్ తగ్గిన కథానాయకుడిని బోయపాటి విలన్ గా మార్చేస్తున్నారని టాలీవుడ్ టాక్. ప్రస్తుతం సదరు హీరోతో బోయపాటి సంప్రదింపులు మొదలు పెట్టారని తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా విలన్ ఎవరన్న విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే బోయపాటి శ్రీను సినిమాని బాలయ్య పట్టాలెక్కించాల్సిందే. అయితే మధ్యలో మోక్షజ్ఞ అరంగేట్రానికి సంబంధించిన పనుల్లో బాలయ్య బిజీ అయ్యారు. మోక్ష చేసే సినిమా కథ, స్క్రీన్ ప్లే, ఇతర నటీనటుల్ని ఎంచుకునే పనుల్లో బాలయ్య కాస్త హడావిడిగా ఉండటంతో బోయపాటి శ్రీను సినిమా ఆలస్యమవుతుంది. బాబీ సినిమాకు ప్యాకప్ చెప్పేసిన వెంటనే బోయపాటి శ్రీను సినిమాను పట్టాలెక్కించే ఛాన్స్ ఉంది అన్నట్టు ఈ చిత్రంలో కథానాయికగా ప్రజ్ఞ చేష్వాల ఎంపిక దాదాపుగా ఖాయమైనట్టు సమాచారం. ప్రజ్ఞకు ఇది బాలయ్యతో హ్యాట్రిక్ సినిమా. ఇదివరకే అఖండలో బాలయ్యతో జోడీ కట్టిన ప్రజ్ఞ ఇప్పుడు బాబీ చిత్రంలోనూ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు అఖండ టూలో కూడా బాలయ్య సరసన కనిపిస్తే ప్రజ్ఞకు ఇది హ్యాట్రిక్ సినిమా అవుతుంది.